తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సికింద్రాపూర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్రాపూర్లో ఉప సర్పంచ్ రామారం నరసింహుల కృషితో సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ఉప సర్పంచ్ రామారం నరసింహులను ఎమ్మెల్యే మదన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కౌషన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఏ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవ రెడ్డి, సర్పంచ్ సుధాకర్ రెడ్డి, సర్పంచి రామారం నరసింహులు, ఎంపీటీసీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామారామ్ సర్పంచ్ గారు నరసింహులు గారు విగ్రహానికి దాత అభివాదం.